ఐటీ దాడుల సందర్భంగా హాంకాంగ్లో, మలేషియాలో, సింగపూర్లో, ఇతర దేశాలలో నాకు ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయని చెప్పి టీవీ 9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ ప్రధానంగా పూర్తి స్థాయిలో నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా తప్పుడు ఆరోపణలను వాళ్ళే ప్రసారం చేసి వాళ్ళ దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉన్నట్టుగా, బ్యాంకులలో లావాదేవీలు జరిగినట్టుగా, కోట్ల రూపాయలు నా ఖాతాలోకి వచ్చినట్టుగా గంటల కొద్దీ ప్రసారం చేయడం జరిగింది. వీటి యజమానులు టీవీ 9 యజమాని రామేశ్వరరావు గారు, టీ న్యూస్ యజమాని కేసీఆర్ కుటుంబం, నమస్తే తెలంగాణ యజమాని సంతోష్రావు, కేటీఆర్ కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ కూడా నా రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన టీఆర్ఎస్కు సంబంధించి కీలకమైన వ్యక్తులు. రాజకీయంగా నా పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి నా మీద వీలైనంత మేరకు బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మొన్న 3 తారీఖు రోజు ఆదాయ పన్ను శాఖ ముందల హాజరైనప్పుడు టీవీ 9లో, టీ న్యూస్లో, నమస్తే తెలంగాణలో రాసిన వార్తల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు నన్ను ప్రశ్నించడం జరిగింది, వాళ్ళు నన్ను వేధించడం జరిగింది. నేను వారిని అడిగిన, మీ దగ్గర ఏమైనా నిర్దిష్ట సమాచారం ఉందా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉంటే వాటిని చూపించండి అని చెప్పి నేను అధికారులను అడగడం జరిగింది. అధికారులు టీవీ 9ను, టీ న్యూస్ను, నమస్తే తెలంగాణను ప్రస్తావించి ఈ ప్రముఖ ప్రసార సాధనాలల్లో పత్రికలు వచ్చిన వార్తల ఆధారంగా నిన్ను ప్రశ్నిస్తున్నాము, దీనికి సమాధానం చెప్పి తీరవలసిందే, ఇది వాస్తవమని మేము నమ్ముతున్నామని చెప్పి వాళ్ళు నన్ను దాదాపుగా 4-5 గంటలు వేధించడం జరిగింది. వాళ్ళు 27, 28, 29 ఆదాయ పన్ను దాడుల సందర్భంగా ఇదే వార్తలను ప్రసారం చేసిండ్రు. నేను 3 తారీఖు రోజు అధికారుల ముందల హాజరైనప్పుడు కూడా ఈ వార్తల నేపథ్యంలోనే నన్ను అధికారులు ప్రశ్నించడం జరిగిండ్రు. కాబట్టి ఆయా దేశాలలో నాకు ఎలాంటి ఖాతలు లేవు, 5 పైసల ఆదాయం లేదు, లేదా లావాదేవీలు జరగలేదు, ఎలాంటి వాస్తవాలు లేకుండా అసత్య వార్తలను ప్రసారం చేసి ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు నా ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చడానికి, టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఈ టీవీ 9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ శతవిధాల ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి వాటి యజమానులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ స్థాయిలో నా మీద విషప్రచారం చేసిండ్రో, తప్పుడు ఖాతాల గురించి మీరు ఖాతా నెంబర్లతో సహా లావాదేవీలకు సంబంధించి మీరు ప్రసారం చేసిండ్రో, ఇవి తప్పుడు వార్తలు అని చెప్పి అదే స్థాయిలో ప్రసారం చేసి బహిరంగంగా క్షమాపణ చెప్తే సరే సరే, మీకు 24 గంటల గడువు ఇస్తున్నా, 24 గంటల లోపల టీవీ 9 మేజర్ షేర్ హోల్డర్ అయిన రామేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, టీ న్యూస్, కేసీఆర్ కుటుంబం, నమస్తే తెలంగాణ కూడా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రముఖంగా బహిరంగ క్షమాపణ చెబితే సరే సరే 24 గంటల లోపల, లేకపోతే వీళ్ళ మీద కోర్టులో పరువు నష్టం దావా చేపించి కోర్టు కీడ్చడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళను మాత్రమే నేను ఈరోజు కేసులో పెడుతున్నా అంటే, వీళ్ళు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. గతంలో టీవీ 9 అనే సంస్థ నిష్పక్షపాతంగా ఒక పత్రిక విలువలు, సాంప్రదాయాలను పాటించేది. కానీ ఈ మధ్య కాలంలోనే రామేశ్వరరావు గారు కొనుగోలు చేసిన తర్వాత మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారి టీఆర్ఎస్ను, కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళ మీద ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం, బురద జల్లడానికి అవసరమైన చర్చలను, వార్తలను ప్రసారం చేస్తుండ్రు. కాబట్టి టీ న్యూస్ మనకందరికీ తెలుసు, కేసీఆర్ గారు సొంత సంస్థ, నమస్తే తెలంగాణ గురించి కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ 3 మొట్టమొదట వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నా.
మిగతా పాత్రికేయ మిత్రులకు కూడా సూచన చేస్తున్నా, మీరందరూ కూడా సంవయనం పాటించండి. ఎవరైనా మీకు వార్తలు పంపించినా, కాగితాలు పంపించినా పరిశీలించండి ఒకసారి. పంపించిన వాళ్ళ నిబద్ధత ఏంది, దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో మీరు పరిశీలించకుండా మా మీద తప్పుడు కథనాలను వండి వార్చడం ద్వారా మా ప్రతిష్టకు భంగం కలిగించడానికి తాత్కాలికంగా మీరు ప్రయత్నం చేసినా శాశ్వతంగా మీరు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు TV9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ మీద 24 గంటల లోపల అదే స్థాయిలో మీరు తప్పుడు వార్తలను, కథనాలను మేము ప్రసారం చేసినాము, ఇది తప్పు అని చెప్పి తెలంగాణ సమాజం ముందర మీరు నిలబడి చెప్పాలి. అదేవిధంగా క్షమాపణ కూడా చెప్పాలి. ఈ రెండు జరగకపోతే రాబోయే రోజుల్లో కోర్టు ముందే మాట్లాడుకుందామని చెప్పి యజమానులను హెచ్చరిస్తున్నా.